బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగామ సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ని ముందుగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్టు చేసినప్పటికీ కూడా బెయిల్ మీద బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో తర్వాత ఆయనను తుళ్ళూరులో మరియమ్మ అనేటువంటి మహిళ హత్యకు సంబంధించినటువంటి కేసులో మరలా అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించడానికి అనుమతి కోరుతూ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మేరకు కోర్టు 48 గంటల సమయం ఇచ్చింది. శనివారం మొదలైనటువంటి కస్టడీ సోమవారంతో ముగుస్తుంది. సో ఈ 48 గంటల కస్టడీకి పోలీసులు నందిగామ సురేష్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పలు ప్రశ్నలను ఆయన అడుగుతున్నట్లుగా సమాచారం.